హోమియోపతిలో పచ్చాలు ఉంటాయా అనే దాని గురించి నేను మీకు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను. సో ఇక్కడ హోమియోపతిలో ఇప్పుడు ఈ రీసెంట్గా ఒక 15 to 20 ఇయర్స్ నుంచి హోమియోపతి డాక్టర్స్ పచ్చాలు గురించి మాట్లాడటం చాలా వరకు తగ్గించేశారు. మేమైతే నో డైట్ రెస్ట్రిక్షన్స్ అని చెప్తాము, ఎందుకంటే ఇది కేవలం డైట్ రెస్ట్రిక్షన్స్ అంటే జనరల్గా ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ వచ్చారు, డయాబెటిక్ పేషెంట్లో మనం డయాబెటిక్ డైట్ చెప్తాము, లేదంటే ఇప్పుడు హైపర్ టెన్షన్ పేషెంట్ వచ్చారు వాళ్ళకి సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ లేదంటే ఈ స్పైసీ ఫుడ్స్ స్ట్రాంగ్ ఆయిలీ ఫుడ్స్ అవి తగ్గించుకోమని చెప్తాం. అంటే జనరల్గా వెదర్ ఇట్ ఈస్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ లేదంటే హోమియోపతిక్ మెడిసిన్ వాళ్ళకు ఉండే డిసీజ్ ఫ్యాక్టర్ బట్టి వాళ్ళకి ఏదైతే కాంప్లికేషన్ ఉందో వాటికి సంబంధించిన డైట్ రెస్ట్రిక్షన్స్ అయితే కంపల్సరీగా చెప్తాము, కానీ హోమియోపతిలో అయితే పథ్యం అనేది లేదండి. ఎందుకు లేదు, వై ఇట్ ఈస్ నాట్ దేర్ అంటే ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అనే క్వశ్చన్ కామన్గా పేషెంట్స్కి వస్తూ ఉంటుంది. అంటే హోమియోపతిలో పథ్యాలు ఎందుకు లేవు అంటే ఇప్పుడు ఈ మోడర్న్ డేస్లో మనం వాడే మనం తినే ఫుడ్లో కానీ లేదంటే మనం ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యే బాడీ ఎక్స్పోజ్ అయ్యే విధానంలో కానీ లేదంటే మనం వాడే స్ట్రాంగ్ ఓడర్స్ కానీ డియోడ్రెంట్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ లేదంటే పౌడర్స్ కానీ సోప్స్ కానీ ఇవి కూడా రెస్ట్రిక్టెడ్ వాల్యూస్లోకి వచ్చేస్తాయండి. అంటే మనం వాటిని కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. సో ఇది పాసిబులా? ఇది హైలీ ఇంపాసిబుల్ అండి. అంటే ఇవన్నీ మనం మినిమంగా ఏదైనా సోప్ వాడితే అది కెమికల్ మీడియేటెడ్గా ఉంటుంది, లేదంటే సోప్స్ షాంపూస్ కానీ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కెమికల్ మీడియేటెడ్. అంటే కెమికల్ పొల్యూషన్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు వాటిని కూడా మనం రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ మోడర్న్ డేస్లో ఒక నార్మల్ సివిలైజ్డ్ పర్సన్కి లేదంటే ఒక నార్మల్ ఏదైనా ఒక సరే నార్మల్ ఇండివిజువల్కి ఇవన్నీ మనం ఆపేయాలి అంటే ఇది కాని పని అండి, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో అవి మనం ఆపుకోలేనప్పుడు మనం ఏదో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చెప్పేసి వెల్లుల్లి ఉల్లిపాయలు తినొద్దు లేదంటే గార్లిక్ తీసుకోవద్దు లేదంటే టొమాటోస్ అవి తీసుకోవద్దు అని చెప్పడం కూడా అంతవరకు కరెక్ట్ కాదండి. సో ఇవన్నీ మనం ఒకసారి కోరిలేట్ చేసుకుని మ్యాచ్ చేసుకుంటే వీటన్నిటికీ మనం ఎక్కడ మనకి ఆన్సర్ అనేది సొల్యూషన్ అనేది దొరకదండి. సో వీలైనంతవరకు మనం ఈ డైట్ రెస్ట్రిక్షన్స్ని పేషెంట్కి చెప్పకుండానే వీలైన వాళ్ళు ఏ డిసీజ్కి సఫర్ అవుతున్నారు ఆ కాంప్లికేషన్స్ ఏమున్నాయి వాళ్ళు ఏం తీసుకోకూడదు అనే ఆహార నియమాలు అనేది ప్రోస్ అండ్ కాన్స్ అనేది మనం దాంట్లో చెప్పగలిగితే కొంతవరకు మనం పేషెంట్కి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కావాల్సిన డైలీ ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్ బట్టి మనం ఇచ్చే మెడిసిన్స్ బట్టి వాళ్ళకి మనకు స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వగలుగుతాం. సో ఇక్కడ వరకు మనం సో జనరల్గా అంటే కామన్గా హోమియోపతి అనగానే పచ్చాలు చెప్తారు అనే కాన్సెప్ట్ చాలా వరకు ఒకప్పుడు ఉండేదండి. సో ఇప్పుడు నేను పైన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి హోమియోపతిలో ఎటువంటి పచ్చాలు లేవనేది నేను మీకు ఈ విషయం గురించి క్లారిటీగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.